ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ తరపున మీ అందరికి శుభాభివందనాలు. ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మీరు దేవుల్లో బలపడుతున్నారు, నిత్యము ప్రార్థనలోను విశ్వాసములోను దేవుని యొక్క నిరీక్షణతోను ముందుకు వెళ్తున్నారా? అయితే మీకు శుభము కలుగును గాక. మీ జీవితాల్లో గొప్ప మేలులను, గొప్ప ఆశ్చర్య కార్యములను, గొప్ప అద్భుత కార్యములను మీరు త్వరలోనే చూడబోతున్నారు. నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యము చేయ సమర్థుడై ఉంటున్నాడు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు, లేక ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి తగినట్టుగా ఎవ్వరూ ప్రవర్తించరు, ఎవ్వరూ జీవించరు. కానీ వారి జీవితాల్లో అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను, కానీ దాని కొరకు నువ్వేం చేస్తావని దేవుడు మనల్ని సూటిగా అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఏమైతే అడుగుతున్నాడో ఆ ప్రకారంగా మనం జీవిస్తే గనక ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతములు చేయ సమర్థుడై ఉంటున్నాడు, ఆశ్చర్య కార్యములు చేయ సమర్థుడై ఉంటున్నాడు, నీవు ఊహించలేని గొప్ప క్రియలను చేయ సమర్థుడై ఉంటున్నాడు. కేవలము దేవుడు చెప్పినట్లుగా మనం ఫాలో అయిపోవడమే. బైబిల్ గ్రంథంలో ఒక గుంపు వారికి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానం ఇచ్చి వారిని ఏం చేయమంటున్నాడో, ఏ విధంగా వారిని ఉండమంటున్నాడో కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. వాటి గురించి ఈరోజు మనం కొన్ని వివరాలని తెలుసుకోబోతున్నాం. యెహోషువ గ్రంథము 3:5 రేపు యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా, చాలా గొప్ప వాగ్దానం. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో కూడా ఇదే మాట, ఇదే వాగ్దానం ఇస్తే నీవు ఏ విధంగా సంతోషిస్తావో, ఏ విధంగా ఆనందిస్తావో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ యొక్క వాగ్దానము నీకే దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుతములు చేయనని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తూ ఉంటున్నాడు యెహోషువ ద్వారా. ఎందుకు చెప్తున్నాడు, అసలు ఏం జరిగిందనే వివరణలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలని వాగ్దానపు దేశంలోనికి దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆనాడు లేవీయులు దేవుని యొక్క మందసాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు వెనుక గుండా యొక్క ఇజ్రాయేల్ ను కూడా దేవుడు 200 మూరల అడుగుల దూరంలో ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క మందస్సమును, దేవుని యొక్క వాగ్దానము చేసిన ఆ యొక్క దేశమును ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నప్పుడు ఈ మాటను వారికి వాగ్దానముగా ఇస్తున్నాడు. రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయను అని చాలా గొప్ప వాగ్దానం కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం 2 విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా మనము పాటిస్తూ ఉండాలి. ఈ యొక్క వాక్యంలోనే దాని యొక్క వివరణ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఇక్కడ ఏమని ఉంటున్నాడంటే, రేపు దేవుడు మీ మధ్య అద్భుతములు చేయను. అంటే మొదటిగా మనము అద్భుతములు చూడాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి, లేక ఓపిక కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, రేపు మీకు అద్భుత కార్యములు జరగబోతున్నాయి అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడగలిగే ఓపిక మనకి ఉండాలన్నమాట. చాలా మంది అంటుంటారు, దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇప్పుడే ఇచ్చేశాడు కదా, ఇప్పుడే వెంటనే అది జరిగిపోవాలి నా జీవితంలో అని అంటూ ఉంటారు. కానీ అబ్రహాం జీవితం చూస్తే గనక దేవుడు అతని యొక్క 99వ ఏట వరకు అతడు ఎదురు చూశాడు, యొక్క వాగ్దాన ఫలాన్ని అప్పుడు పొందుకుంటూ ఉన్నాడు. నేడు నీవు కూడా దేవుని యొక్క అద్భుతము చూడాలి, దేవుని యొక్క అద్భుతము నీ జీవితంలో కూడా జరగాలి అని ఆలోచించినట్లయితే నీవు కూడా దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలి. దేవుడు యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో రేపు అనే సమయాన్ని ఇచ్చాడు, మరి నీతో కూడా దేవుడు ఒక నిశ్చలమైన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సమయం కొరకు నీవు ఎదురు చూడగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతూ ఉంటావు. ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే బియ్యాన్ని మనం పొయ్యి మీద పెట్టిన వెంటనే అన్నంగా తయారు చేయబడదు, అది ఆ యొక్క నీటిలో నానబడాలి. రెండవదిగా క్రింద నుండి అగ్ని చేత అది మండించబడాలి, మండించబడిన తర్వాతే అది ఉడికించబడి మెత్తగా తయారయ్యి ఆహారంగా మనకి తయారు చేయబడుతుంది. ఆ విధంగానే మన యొక్క జీవితంలో కూడా అద్భుతము జరగాలి అంటే మొదటిగా మనం ఆ యొక్క నీటిలో నానబడాలి, అగ్ని చేత కాల్చబడాలి, మన యొక్క జీవితంలో కూడా మెత్త చేయబడి అప్పుడు మాత్రమే మనము సువర్ణముగా మార్చడానికి ఆస్కారం కలిగి ఉంటూ ఉంటున్నాం అన్నమాట. ఏది కూడా వెంటనే వచ్చేదు, దానికి మనం ఓపిక కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తే గనక ఖచ్చితంగా నీ జీవితంలో కూడా
దేవుడు వాగ్దానములు నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు, అద్భుతములు చేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటున్నారు రేపు దేవుడు ఎటువంటి గొప్ప కార్యం మా జీవితంలో చేయబోతున్నాడు అని. నేడు నీవు కూడా ఎదురు చూస్తున్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు త్వరలోనే నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధపడు. రెండవదిగా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆ యొక్క మాటలోనే రేపు యెహోవా మీ మధ్య అద్భుతములు చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నామండి? ఈ లోకంలో, ఈ లోక మాలిన్యంలో, ఈ లోక పాపంలో మనందరం మునిగిపోయి ఆ విధంగా లోకాశలు కలిగి ఈ లోకముతో స్నేహం చేస్తూ మనము అంతా కూడా సాతాను బందీకులుగా ఉండిపోతూ ఉంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు పరిశుద్ధంగా ఉంటే గనక, పరిశుద్ధంగా జీవిస్తే గనక నీ జీవితంలో నేను అద్భుతం కార్యములు చేస్తాను అని. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని చూస్తే మనకు పరిశుద్ధతకి సాదృశ్యంగా కనబడుతూ ఉంటాడు. అతడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని లోటుపాట్లు వచ్చినా, ఎన్ని రకాలుగా అతను పాపములోనికి ప్రవేశించడానికి సిద్ధపడినప్పటికీ కూడా పరిశుద్ధంగానే జీవించాడు. తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఆ దేశానికే ప్రధానమంత్రిగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు కూడా పరిశుద్ధంగా జీవించి పవిత్రుడిగా ఉంటే గనక దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని చేయ సమర్థుడై ఉంటున్నాడు. రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయాలంటే మొదటిగా నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసముతో ఓపిక కలిగి దేవుని కొరకు కనిపెట్టి ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు దేవుని కార్యం. రెండవదిగా నీవు పరిశుద్ధంగా జీవిస్తే గనక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలా పరిశుద్ధంగా ఉంటూ ఉన్నాడు. తన జీవిత కాలంలో నోటితో కూడా ఎటువంటి పాపము చేయని గొప్ప దేవుడిగా ఉంటూ ఉంటున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన ఇప్పటికీ కూడా గొప్ప వ్యక్తిగానే చూస్తున్నారు, గొప్ప దేవుడిగానే నమస్కారం చేస్తున్నారు, గొప్ప దేవుడిగానే అతన్ని పూజిస్తున్నారు. కాబట్టి మనము కూడా దేవుడు అద్భుత కార్యములు చేయాలి అంటే గనక మనము కూడా దేవుడితో సత్సంబంధము కలిగి నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతములు చేయ సమర్థుడై ఉంటున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో నా జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు జరగట్లేదే, గొప్ప అద్భుతాలు జరగట్లేదే, నేను ఏమనుకున్నా అవి జరగకుండా వెనక్కిపోతున్నాయని ఎంతగానో నిరాశలోను నిస్పృహలోను కొట్టుమిట్టాడుతున్నారు. అయితే వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ జీవితంలో నిజంగా అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఓపికతో ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, ఎదురు చూస్తూ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయకపోతే నువ్వు ఏమి చెప్పినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడై ఉంటున్నాడు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నెరవేర్చి తీరుతాడు. కాబట్టి నేను అంత కంఠాపతంగా చెప్పగలుగుతున్నాను, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు అని. ఒకవేళ అద్భుతం జరగబడాలి అంటే నిరీక్షణ కలిగి జీవించు, పరిశుద్ధంగా జీవించు, ఖచ్చితంగా నీ జీవితంలో మార్పును చూడబోతున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందామా? దయమడువంటి మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు. ప్రభా, యెహోషువతోను ఇజ్రాయేల్ ప్రజలతోను నీవు మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, అద్భుతములు జరగాలంటే మేము నిరీక్షణ కలిగి ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అట్టి భాగ్యము నాకు మాకు దయచేయండి. పనిచేయబడుతున్న ప్రతి విధమైన దురాత్మ అంధకార శక్తులను యేసు నామములో దూరపరచండి. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత ఒక్కొక్క బిడ్డ నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా జీవితంలో కూడా మేము అద్భుతములను చూడగోరుచున్నాము. కాబట్టి ఇక నుండి మేము నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవించడానికి నీ సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి గోజాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.